దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతి అంటే పంచభూతాలు సమాహారం, నేల ఆకాశం అంటే భూమి ఆకాశం, నిప్పు నీరు గాలి, ఈ ఐదు పంచభూతాలట. ఈ పంచభూతాలు ప్రకోపిస్తుంటే మనిషి తట్టుకోలేడు. ఎప్పుడు కూడా అన్నిటికంటే ప్రకృతి గొప్పది మనిషి కంటే. ప్రకృతి విధ్వంసాన్ని చేసే మానవ తప్పిదాలు దీనికి కారణమా అనేది ఒక విమర్శ ఉంది. నిజమే కదా, మేము 30-40 సంవత్సరాల క్రితం ఈ గ్లోబల్ వార్మింగ్ మీద సదస్సు పెడితే అమాయకులు పిచ్చివాళ్ళు వీడు ఈ మీటింగ్ పెట్టింది ఎందుకు అని ప్రజలు విమర్శించారు. పెద్దవాళ్ళు ప్రెస్ మీడియా కూడా పెద్ద పట్టించుకోలేదు 30-40 సంవత్సరాల క్రితం చెప్పి. కానీ ఇవాళ ఆ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్నాం. ఇవాళనే మనకు చూస్తే చైనాలో తుఫాన్ చూస్తున్నాం కదా, విలయం చూసాం. మొన్నటిదాకా అమెరికాలో టొరంటో గాలి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో, కార్లు గాలిలోకి లేచినాయి కదా. అట్లాగే మన దేశంలో మనకు కేరళ విపత్తు చూస్తున్నాం, కొండచీలలు విరిగిపడ్డాయి. అట్లాగే హిమాచల్ ప్రదేశ్, అట్లాగే మనకు ఉత్తరాఖండ్ కొండచీలలు విరిగిపడమే కాకుండా వరదలు ఉప్పెన వచ్చినట్టు వచ్చేసి వరదల్లో వందలాది మంది ప్రాణాలు విడిచారు. అంతెందుకు ఈ మధ్యన, అంటే గత ఈ మధ్యనే కాదు, గత 5-6 ఏళ్ళుగా మనకు అర్బన్ ఫ్లడ్స్ అనే మాట మీద వస్తుంది. మనకు అర్బన్ ఫ్లడ్స్ అంటే మనకు నగరీకరణ వల్ల వచ్చిన వరదలు. అర్బన్ ఫ్లడ్స్ లో 2020లో చూసుకుంటే రీసెంట్ 2000 సంవత్సరంలో అయితే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ నీళ్లు కిందికి వెళ్ళిపోయి అశోక్ నగర్ ఆ ప్రాంతంలో మొత్తం అంతా ఒక మొదటి అంతస్తు అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన సందర్భం చూసాం మనం. అరుంధతి నగర్, ఇందిరానగర్ మనకు దాని కింద ఉన్న పేదలు అయితే మొత్తం కొట్టుకుపోయాయి 2000 సంవత్సరం. 2020 చూసుకుంటే మన హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలోకి 4 ఫీట్ల నీళ్లు లోపలికి వచ్చేసినాయి చూసినాం మనం. అట్లా చూసుకుంటే గతంలో 1908 లో కూడా ఈ గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ కట్టక ముందు మొత్తం అంతా వేలాది మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఆ విపత్తుకు సజీవ సాక్ష్యంగా మన ఉస్మానియా ఆసుపత్రిలో చిత్తు చెట్టు ఉన్నది. దానికి మేమందరం కూడా ప్రతి సంవత్సరం వరదల సెప్టెంబర్ లో దాని ఆ చిత్తు చెట్టుకు మేము నివాళి అర్పిస్తాం. ఆ చిత్తు చెట్టు మీద చనిపోయిన ప్రజలు అక్కడ రక్షించబడ్డది కనుక. అంటే ఈ రకంగా వరదలు కొత్తగా, కానీ ఇటీవల నగరీకరణ వల్ల ఆక్టోపస్ లాగా నగరాలు విస్తరిస్తుంటే ఎటు పడితే అటు, ఎక్కడ ఇప్పుడు నీరు పల్లె మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. దేవుడు ఎరుగుతాడో లేదు నాకు తెలియదు, కానీ నీరు మాత్రం పల్లె మెరుగుద్ది అంటాను. మనకి మంచి ఉదాహరణ, ఉదాహరణకు 2020లో వరదలు వస్తే వరంగల్ నగరంలో పూర్తిగా ధనవంతుల కార్లు కొట్టుకుపోయింది. మన ప్రెస్ వాళ్ళు రాశారు, ముఖ్యంగా వీడియో చూపించారు. ధనవంతులకు పేదవాళ్ళకి ఏం తేడా ఉండదు. ఎవరైతే నీళ్లు చెరువులో ఇల్లు కట్టుకొని మరి మునిగిపోయింది మహాప్రభావం అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడి శాపం కాదు, అది ప్రకృతి శాపం కాదు, అది ప్రజల పాపమే. అందుకనే వరదల్లో బురద రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఈ వరదలు కొత్త కాదు, కానీ వరదలు ఎక్కువ రావడానికి కారణం ఏంది? ఇవాళ బుడమేరు చిన్న ఏరు, యాక్చువల్గా ఏరు అంటే చిన్నది ఏ రకం చెప్పాలంటే మహా అయితే 100 ఫీట్ల వెళ్ళకపోతే 200 ఫీట్ల వెళ్ళకపోండి. నది కాదు కదా, నది అంటే కిలోమీటర్లు వెళ్ళకపోతుంది. అట్లాగే బుడమేరు, మున్నేరు, బుడమేరు ఇవన్నీ ఏర్లే, కానీ వాళ్ళు అటు విజయవాడను బుడమేరు ముంచేసింది, ఇటు పక్కన మున్నేరు ఖమ్మం ముంచేసింది. దీనికి కారణాలు అన్వేషించే బదులు ఇవాళ వరదల్లో బురద రాజకీయాలు చూస్తున్నాం మనం. అంటే ఉదాహరణకు ఈ వరదలకు కారణం ఎవరు అని ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే గతంలో మనకు అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో జరిగిన విధ్వంసం చూసాం, 50 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, కానీ అంతకుముందు పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఫోటో పోజ్ కోసం ఆయన పూర్తిగా అదేందో డాక్యుమెంటరీ తీస్తుంటే అప్పుడు కూడా మనకు వరదల అప్పుడు అందులో ఒత్తిడిలో ముఖ్యంగా ఈ ప్రజల జనజాతరలో కొట్టుకపోయిన సందర్భం చూసాం మనం. అట్లా చూసుకుంటే మొన్నటికి మొన్న మనకు గుడమేరు జాతర చూసినా పోరాటం చెప్పారంట. గుడమేరులో ప్రజల కష్టాలు నుండి ఆదుకోండి మహాప్రభు అంటుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇటు తిరిగితే, రామకృష్ణాపురం ఇటు తిరిగితే సింగ్ నగర్ లో మనకు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. తిరగడం తప్పు కాదు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు పోవాల్సిందే, కానీ అక్కడ చేయాల్సిన పని ప్రజలను ఆదుకోవడమా లేదా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడమా అనేది ప్రశ్న అవుతుంది మనకి. అందుకని ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ ఏంటంటే మీరే సరైన విధంగా స్పందించలేదు అని ఒకటి, రెండోది నీ ఇల్లు మునిగిపోతుంది అని చెప్పి మీరు కృష్ణా అసలు బుడమేరు పారివాహక ప్రాంతాలను పరిశీలిస్తే సైమల్టేనియస్ గా మనకు ఒక ఎక్స్ ఆకారంలో ఆ కృష్ణానది బుడమేరు రెండు కనపడితే మనం, అంటే ఎక్స్ ను కానీ రాస్తే మనకి ఎట్లుంటుందో, బుడమేరులో రామకృష్ణపురంలో మాకు ఇల్లు ఉన్నది కనుక నేను చెప్తున్నాను మనకు బుడమేరు పక్కనే. అందుకని నేను ఉంటానండి మొత్తం మీద బుడమేరు పరివాహక ప్రాంతం అంతా వేరు, దాని సంబంధం ఉన్న కాలం వేరు, అది కొల్లేరులో కలుస్తుంది. ఇటు పక్కన బుడమేరు బాగా పొంగితే గతంలో అనుభవాల దృష్ట్యా వాళ్ళు ఒక సైడ్ కావ తీసి కృష్ణానదిలో కలపడానికి మనకు ఒక చిన్న లాకులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కృష్ణానదిలో పాత ఏలూరు
ఏలూరు కాలువ, అట్లానే పాత మన కృష్ణుడు కొత్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక వారు పోలవరం ప్రాజెక్టు నుంచి కిందికి మనకి ఏదైతే కృష్ణానదిలోకి నీళ్లు కలుపుతాం ప్రకాశం బ్యారేజ్ కన్నా ముందు అది లాకర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీళ్లు కేవలం 10,000 క్యూసెక్లు పోవడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ లాకులు తెరవంగానే అటు 10,000 క్యూసెక్లు పోగా మిగతా అదంతా ఇటు పక్క అయింది. అది 10,000 క్యూసెక్లు కూడా పోలే. ఎందుకు పోలేదంటే కృష్ణానదిలో కూడా అకమించి వరదలు వచ్చినాయి. అక్కడ కూడా 12,500 13,500 క్యూసెక్లు నీళ్లు రావడం వల్ల ఆ నీళ్లు ఎదురుదనడం వల్ల కృష్ణానది నీళ్లు కూడా 3 మీటర్లు వెనక్కి వచ్చే పరిస్థితి అయిపోయింది. కనుక దీనివల్ల మొత్తం అంతా సింగనగరు విజయవాడ సగం ఊరు మునిగిపోయింది అక్కడ చెప్పాలంటే. దానికి కారణాలు అన్వేషించి భవిష్యత్తులో జరగకుండా ఎట్లా చూడాలని దాని విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల శ్రద్ధ చేయడం వల్ల జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించడం కాదు కాదు, నీ ఇల్లు మునక్కుంటా అక్కడ లాకులు ఎత్తేసి ఇటుపక్క ఊర్ను ముంచేశావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం, ఈ పరస్పర ఆరోపణలన్నీ బురద రాజకీయాలుగా మనం భావించవచ్చు. శాశ్వత పరిష్కారం అయిపోకుండా ఇవాళ ఈ బురద రాజకీయాలు చేయడం అనేది ప్రజలు నష్టపోతున్న ప్రజలు వీళ్ళ రాజకీయ కార్యకలాపాల్లో పడిపోయి వాళ్ళని ఎవరు ఆదుకునే వాళ్ళే కూడా పోయింది. ఇప్పుడు కష్టమే, ఎందుకంటే ఇంతమంది అధికారులు పనిచేసినా ఒకసారి ప్రకృతి ప్రకోపించినప్పుడు ఇవన్నీ కష్టమే. కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా, అంటే వరదలు వరదలు సహజం, ప్రకృతి ప్రకోపిస్తుంది. గతంలో రెయినీ డేస్ అని ఉండేవి, అంటే మనకు 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు మనకు చలికాలం ఇట్లా ఉండేవి. కానీ ఏమైంది, ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడతారు, వర్షం లేనప్పుడు పడతారు. ఉదాహరణకు మొన్నటి వరదలు చూసుకుంటే ఇప్పుడు వర్షాకాలంలో పడ్డాయి, కానీ అంతకుముందు ఎండాకాలంలో కూడా బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. రెండవది రెయినీ డేస్, గతంలో మనకు చవితి ముసుర్లు, దీపావళి ముసుర్లు, అంటే చిన్న చిన్న జల్లులు పడేవి ఒక వారం తరబడి పడేవి. ఇప్పుడు అట్లా లేదు, పడితే ఒకేసారి 30 సెంటీమీటర్ల వర్షం చూసాం మొన్ననే. మహబూబాబాద్ లో 35 సెంటీమీటర్ల వర్షం పడ్డాయి, అదే విజయవాడ 25 సెంటీమీటర్ల వర్షం పడ్డాయి. ఒక్కటే ఒక 24 గంటల్లో 25 సెంటీమీటర్లు అంటే ప్రతి అది కూడా 24 గంటల్లో కాదు, 24 గంటల్లో కొద్ది కాలం మాత్రమే 25 సెంటీమీటర్ల వర్షం పడ్డది అంటే మరి మునక్కుడు ఏం చేస్తుంది? కనుక అర్బన్ ఫ్లడ్స్ ప్రధాన కారణం ఏంటంటే ఒకేసారి కుండపోత వర్షం అంటారు, దాన్ని వేగం వచ్చేసి ఒక కుండతో పోసిన నీళ్లు పోసేసి వెళ్ళిపోతుంది గంటల్లో. అప్పుడు ఏమైతే ఆ విధ్వంసాన్ని ఎవరు ఊహించరు, ఎవరు చేయలేరు. కానీ ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పేది కూడా 3 రోజుల ముందే చెప్తున్నారు, వర్షం ఎప్పుడు వస్తుంది, ఎంత వర్షపాతం ఉంటుంది చెప్తున్నారు. దీనికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, నేను దీనిలో 3 స్వార్థాలు ఉన్నాయంటున్నాను. ఒకటి ప్రకృతి శాపం, ప్రకృతి శాపం మనకు తప్పలేదు. రెండవది పాలకుల పాపం, అంటే పాలకులు అడ్వాన్స్ గా ఆలోచించకపోవడం. మూడవది ప్రజల స్వార్థం కూడా, ప్రజల స్వార్థం కూడా మనం గమనించాలి. ఉదాహరణకు ప్రజల స్వార్థం ఏంటంటే, ఉన్న 40 ఫీట్ల రోడ్డు ఉంటే అటుపక్క ఇటుపక్క ర్యాంపులు కట్టేస్తాం మనం, రోడ్డు కంటే 5 ఫీట్ల ఎత్తు మనం ఇల్లు కట్టేసుకుంటాం, అంటే మన ఇంట్లో పడ్డ నీళ్ళన్ని రోడ్డు మీదకి వచ్చేసేయాలి. కనీసం ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుని లోపల ఇంటి మీద పడ్డ నీళ్ళన్నా అక్కడ ఇంకేటట్టు చేసుకుంటే మన బోర్లో నీళ్ళు వస్తాయి కదా, అది చూడము మొదలు. అంటే మన కాలువలుగా మారిపోయిన రోడ్లు, దానికి కారణం ఏంటంటే ఎత్తులో నిర్మాణం చేసుకోవడం, కింద విడిచిపెట్టడం. రెండోది ఆక్రమణ కూడా, ఆ ఉన్న 40 ఫీట్లో 30 ఫీట్లో 20 ఫీట్ల రోడ్డును కూడా మనం ఏం చేస్తామంటే కారు కిందికి తిరగడం, ర్యాంపులు కట్టడం, అట్లాగే ఈ టెలిఫోన్ స్తంభాలు లేకుండా, ఈ టెలిఫోన్ స్తంభాలు లేవు ఇప్పుడు, కానీ కరెంటు స్తంభాలు మళ్ళీ 3-3 ఫీట్ల మురికి కాలువలు కట్టేస్తే మధ్యన మీద కారు ఎదురుకొస్తే మళ్ళీ కారు బొక్కడం చేసేసుకుంటున్నారు. అంటే ప్రజల స్వార్థం కూడా ఉంది కదా, ఇల్లీగల్ నిర్మాణాలు, లేకపోతే ఆ తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు వేయడం, ఇవన్నిటి వల్ల ఈ రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నాయి, మనకు ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణ జరుగుతున్నాయి, నాలాల మీద ఇల్లు కట్టుకోవడం, ఇట్లా అని ప్రజల స్వార్థం. అందుకనే ప్రకృతి శాపానికి తోడు పాలకుల పాపం తోడవుతుంది. పాలకులు కూడా చూసి చూడనట్టు ఊరుకోవడం, వాళ్ళ హయాంలో పర్మిషన్లు ఇచ్చేయడం, పర్మిషన్లు లేకుండా కట్టుకోమనడం, ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ ఈ మొత్తం విపత్తుకు కారణం మానవ తప్పిదం వల్ల జరుగుతుందని నేను. ఒకటేమో పూర్తిగా భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చి ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసి దోపిడీ చేస్తున్నాం ప్రకృతిని. వచ్చే తరాలకు మనం మనవరు మన కొడుకులు మనవడ తరాలకు కూడా మిగిలించకుండా మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, దోపిడీ చేస్తున్నాం. ప్రకృతి వనరులకు మనం కేవలం కిరాయిదారులమే. మనం వచ్చింది కొద్ది రోజులు మాత్రమే ఈ జీవితం, ఈ జీవితంలో కొద్ది రోజులకే మొత్తం వనరులు వాడుకుంటే రేపు వచ్చే తరాలకు ఏం మిగులుతుంది అని చెప్పి మన ఆస్తులు కాపాడుతున్నాం పిల్లలకు, కానీ ప్రకృతిని కాపాడుతున్నాం. నిజమండి, మన మనవాడు మునివాడు తిరగదాకా కూడా మనం ఆస్తులు కాపాడుకుంటాం, నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, 4 పొలాలు ఉన్నాయి, కానీ మన ఇంటి ముందు నాలా బాగుండాలి, మన ఇంటి ముందు వీధి బాగుండాలి, వెడల్పుగా ఉండాలి అని మనం ఆలోచించడం లేదు. అందుకని ప్రజల స్వార్థాన్ని కూడా దీనిలో గమనించాలి. ఎప్పుడైనా క్విడ్ ప్రోక్రో అంటాం, అధికారం లోపరుచుకొని నేను ఫలానా రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాకు పచ్చ చొక్క, నాది నీల రంగు చొక్క, నాది ఎర్ర చొక్క అని చెప్పి వీళ్ళు పార్టీలను పంచుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని పార్టీల నాయకులు కూడా తమ అనుగు శిష్యులకు ఈ ఆక్రమణలకు ఆటంకం లేకుండా చూస్తున్నారు.
అధికారులు ఏం చేస్తారు పాపం. అందుకని నలుగురు అధికారులను మాత్రం సస్పెండ్ చేస్తే, తెలంగాణలో జరిగింది అది, ఇవాళ హైదరాబాద్ మీద నలుగురు సస్పెండ్ చేశారు, తర్వాత ఆ చర్య లేదు. కనుక అట్లా కాకుండా అధికారులు కూడా ఒక్కోసారి మనం చూసాం గతంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓను సిద్దంనేని ప్రభాకర్ పేరు కూడా చెప్తున్నాడు మన మీడియాలో వచ్చింది కనుక. బెదిరిస్తే ఏమైంది, బండబూతులు తీస్తుండ్రు. ఒక ఎంఆర్ఓను, ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారిని, రిజిస్టర్డ్ ఆఫీసర్ను ఒక ఎమ్మెల్యే బండబూతులు తిడితే మనం ఏం చేశారు, ఏం చేయలేదు. అందుకని వాళ్ళ అధికారులు కూడా భయపడి ఊరుకుంటారు. వాళ్ళ అధికార పరిధి చిన్నది, రాజకీయం పెద్దది. కనుక రాజకీయ పాము కాటేయకుండా ఉండాలంటే నొప్పింపక తానొవ్వక అనే సూత్రాన్ని పాటిస్తున్నారు వీళ్ళు పాపం. ఎందుకంటే మేము చిన్న పాము, చిన్న వాళ్ళము, మా మీద పడితే సస్పెన్షన్ పడుతుంది, లేకుంటే మొత్తం ఇంటికి పంపించేస్తారని లంచగొండి అధికారులు కూడా ఉన్నారు, రెండు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది అంటే, చూసి చూడాలంటే పని మనకు ఒత్తిళ్ళు రావు, రెండోది డబ్బు కూడా వస్తున్నది. అంటే రెంట జెండర్ ఏమని కావడమా, రెంట్ రెంటిల్లో మనం లాభం సంపాదించుకోవడం అంటే అధికారులు రెండోదాన్ని ఎన్నుకుంటా. అందుకని ఇది కూడా అధికారులు మాత్రం నిందిస్తే లాభం లేదు, రాజకీయ అండదండ లేకుండా, రాజకీయ పార్టీల నాయకులు అండదండ లేకుండా ఈ ఆక్రమణ జరగలేదు. కనుక పరిష్కారం వైపు పోవాలంటే స్పష్టంగా ఇవాళ బుడమేరు మళ్ళీ ఒకసారి దుఃఖదాయని, మన విజయవాడ దుఃఖదాయని అంటున్నాం మళ్ళీ ఎప్పటి నుంచో. కనుక దాన్ని మనకు ఏదైతే మన పోలవరం కాలువని తీసుకొచ్చి మనకు ప్రకాశం బ్యారేజ్ పైన కలుపుతున్నామో, ఆ కాలువ వెడల్పుకు సరిపడ, అంతకుముందు పైన బుడమేర కలిసేదాకానేమో పైన చాలా వెడల్పు ఉంటుంది, ఇక్కడ వెడల్పు తక్కువ. జస్ట్ ఏదో లాకుల నుంచి కింద దాకా పోయేటట్టు చేస్తున్నారు, కాకుండా పర్మనెంట్ పరిష్కారం ఆ లాకుల కింద అంతా కూడా మనకు పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ వెడల్పును ఇక్కడ కూడా పెంచాలి. ఒకటి, రెండోది ఎప్పుడైనా సరే అది నీటి తీరువ, నీటి వాలు అటు లేదు, మనం కృత్రిమంగా అందులో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పట్టిసీమ వేరు, పట్టిసీమనేమో గోదావరిని తీసుకొస్తున్నాం, ఆ ప్రజలు కిందికి వస్తారు. కానీ బుడమేరు పుట్టిందే మనకు జస్ట్ ఖమ్మం జిల్లా సరిహద్దు, కృష్ణా జిల్లా సరిహద్దుల్లో, అక్కడి నుంచి వచ్చింది వెంటనే పోవడం కష్టమవుద్ది. కనుక మీరు ఈ కరకట్టం పటిష్టం చేయడం, దాంతోపాటు కొల్లేరు సరస్సును కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. కొల్లేరులో పరిష్కారం చూపెట్టకపోతే ఈ నీళ్ళు అటు పోవు. కొల్లేరులో నేను ఒక 7 సార్లు కొల్లేరు కాంటూర్స్ ను పరిశీలించిన వాడిని, అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకున్న వాడిని, ప్రభుత్వం ఏం చేస్తుందో చూసిన వాడిని. కనుక అక్కడ ఏం చేయాలంటే, అన్ని కాంటూర్లు రక్షించే క్రమంలో మొదలు కొల్లేరు సరస్సును క్లీన్ చేయాలి. కొల్లేరు సరస్సుకు నీళ్లు ఈ బుడమేరి వెల్టర్ చేయాలి. కొల్లేరు నీళ్లను మరి ఉప్పుటేరులో పోవాలి కదా, అటు ఉప్పుటేరు ఎటుపక్క కృష్ణా, పాత కృష్ణా జిల్లా, పాత పశ్చిమ గోదావరి జిల్లా మధ్యన ఉంటుంది. మేము ఎప్పుడు ఆడుకునే వాళ్ళం అంట, అటు పక్క వెళ్తే కృష్ణా జిల్లా బుడమేరకు, ఇటు పక్క వెళ్తే మనకు పశ్చిమ గోదావరి జిల్లా అని ఆడుకునేవాళ్ళం. అట్లా నేనేమంటున్నానంటే, ఈ బుడమేరు మన బుడమేరు ఎట్లాంటి ఆటంకం లేకుండా కొల్లేరుకు వెళ్ళడం, కొల్లేరు సరస్సు నుంచి మంచినీటి సరస్సును ఇప్పటికీ రక్షించుకోవాలి, అందులో అక్రమం తొలగించాలి, అక్కడి నుంచి ఉప్పుటేరులో ఆ నీరు బట్టడి చేసి మంగళాఖాతంలో కలిసిపోతాయి. అది మనం చేయాల్సిన పని. ఎప్పుడు కూడా నీటి చైన్ అంటాము, మన హిందీలో పాట ఉంటుంది, సాల్ మిలే నదీక జల్మే, నదీ మిలే సాగరమే, సాగర్ మిలే కోనస జల్మే అని ఒక పాట ఉంది, అవును కదా. చిన్న చిన్న వరలు వంకలు కలిసి ఒక పెద్ద ఏర్లకు వస్తాయి, ఆ ఏరు నీళ్ళన్ని నదిలోకి వస్తాయి, నది నీళ్ళు సముద్రం, సముద్రం నీళ్ళు ఎటుపోతే ఎటు ఆవిరవుతాయి, ఆవిరవుతే వర్షాలు వస్తాయి. అంటే ఇది చక్రీయ ప్రక్రియ, ఒక రౌండ్. దీనికి ఎక్కడ ఆటంకం జరిగినా అధిక వర్షాలు లేకుంటే అనావృష్టి వస్తుంది, రెండే. అయితే అనావృష్టి లేకుంటే అతివృష్టి, ఈ రెండింటి రాకుండా చేయాలంటే, ఒకటి పర్యావరణ ధ్వంసం కాకుండా మనం పరిమితమైన వనరులను మనం ఉపయోగించుకోవాలి, నెంబర్ వన్. ఇది అందరికి పనికొస్తుంది, అన్ని దేశాలకు పనికొస్తుంది ఈ సూత్రం. దానిలో ఏముందంటే, పర్యావరణాన్ని ధ్వంసం చేయకుండా మనం పర్యావరణానికి అనుకూల జీవితం జీవించాలి, అది అలవాటు చేసుకోవాలన్నమాట వాళ్ళు. అంటే మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, నెంబర్ వన్. అది ప్రజలు చేస్తే పని, ప్రభుత్వాలు చేస్తే, నిర్బంధం చేస్తే చేయలేరు. ఇప్పుడు ఆ మధ్య కేసీఆర్ వరి వేయద్దా అన్నాడు, వరి వేస్తే ఉరి అంటే పెద్ద విమర్శ. అది వరి వేస్తే నీళ్ళు ఎక్కువ కావాలి, మామూలుగా నీళ్ళతో మంచి పంటలు పట్టించుకొని కూరగాయలు అన్నాడు. అందుకని ఇక్కడ రాజకీయ నాయకత్వం దీని మీద ఓ మాట అంటే దానికి వ్యతిరేక ఫలితాలు ఎక్కువ వస్తుంది. కనుక ప్రజలు ఏం చేయాలంటే, మన స్వచ్ఛంద సంస్థలు కానీ మీడియా కానీ ప్రజలకు ప్రకృతికి అనుగుణంగా జీవన విధానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి, నెంబర్ వన్. అంటే ప్రకృతి వనరులు ధ్వంసం చేయాల్సి. రెండవది పాలకులు చేయాల్సింది ఏంటంటే, దీర్ఘ దృష్టితో దీర్ఘకాలికంగా ఏ చర్యలు చేపడితే ఇట్లాంటి వరదలు రావద్దు అని రావు అని చూడాలి. మూడవది, మనకి రెండు ప్రకృతి శాపం జరగకుండా ఉండాలంటే ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం బతికి బట్టకడతాం. ఇవి చేసే క్రమంలో రాజకీయ విమర్శలు, కూ విమర్శలు ఒకరితో ఒకటి చేసుకోవచ్చు. ఉదాహరణకు చిన్నదే మనం చూస్తున్నాం, 5 ఓట్లకు 4 ఓట్లు కొట్టుకొచ్చి మనకు ఏమంటారు దాన్ని కౌంటర్ వేయటం అవసరమే, రెండు పిల్లల మధ్య మనకు ప్రకాశం బ్యారేజ్లో. దానికి ఫస్ట్ అది జరిగిన దానికి ఏం చేద్దామని ఆలోచన చేయకుండా గుడ్డిగా వైసీపీ పడవలని వీళ్ళు ప్రచారం చేసింది. ఇప్పుడు ఏమైంది, తేలితే ఆ మొత్తం ఆ యజమానులు అందరూ పడవల యజమానులలో చాలా మంది లోకేష్తో ఫోటోలు దిగిండ్రు. ఫోటోలు దిగడం తప్పు కాదు, మనము ఫోటోలు దిగేటప్పుడు ఎవరిని నిరోధించలేము,
నా దగ్గరకు వచ్చి కూడా ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే సరే అంటే మంచిదే అంట. కానీ ఆ సెల్ఫీ తీసుకునే వాడు దొంగన దొరన మనం ఎంక్వైరీ చేసి మాత్రం చేయలేం కదా, అందరిని అనుమానించలేం కదా. అందుకని ఆ మధ్యన పవన్ కళ్యాణ్ మంచి మాట అన్నాడు, నా దగ్గరికి ఫోటోల కోసం వస్తున్నారు, ఈ ఒత్తిడి భరించలేను, జస్ట్ ఈ ఎన్నికలు అయిన తర్వాత మీతో ఎన్ని ఫోటోలు దిగాలని దిగుతా అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా ఫోటో దిగిన వాళ్ళు ఉంటారు, చంద్రబాబు నాయుడుతో దిగిన వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డితో దిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి పూర్వ చరిత్రలు, తాతలు తండ్రులు 7 తరాలు చూడలేం కదా మనం. కనుక అది కాదు సమస్య, ఎవరిదైనా సరే ఆ లోపం జరిగింది ఏంటంటే పడవలను లంగరు వేసి కట్టే క్రమంలో పొరపాటు చేసిండ్రు. ఒక్కోసారి లంగర్లు కూడా ఆగవు, ఇప్పుడు మనకు చిన్న లేగదోడ కూడా కట్టు తప్పి వెళ్ళిపోతుంది, చిన్న పగ్గంతో కట్టేస్తే పగ్గం విడుచుకొని వెళ్ళిపోతుంది. కనుక ఇవి కూడా ఎంత లంగరు వేసినా వరద కంటే మించింది కాదు కదా, ప్రకృతిని మించిన ఏర్పాట్లు చేయలేం కదా, కొట్టుకొచ్చినాయి. కొట్టుకొచ్చింది దాన్ని ఎట్లా తీద్దామంటే ఇప్పుడు మన పరిష్కారం దానికి కట్టెలతో కోస్తున్నారు, చిన్న చిన్న బుక్కలు చేస్తున్నారు, నీళ్ళని విడిచిపెడదాం పైకి తీద్దామని చూస్తున్నారు. అది చేయాల్సిన పని. చేయకుండా ఏం చేశారు, వైసీపీ వాళ్ళని పడవలు విడిచారు, కుట్ర పని చేశారని టీడీపీ అన్నారు. బురద రాజకీయం ఒకటి మొదలు వీళ్ళు అన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే తలుపు చెక్క తమలపాకు తలుపు చెక్క సమతి గుర్తొస్తుంది మాకు. అంటే తమలపాకుతో నేను ఎట్లా అంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్లా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ రామ్మోహన్, ఆ భక్తిని రామ్, ఇవందరు వివరాలు తీసుకొని ఏం చేశారంటే ఇప్పుడు మొత్తం అంతా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అన్నారని వాళ్ళు చెప్పారు. ఇంకో ఇద్దరు గురించి వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. సమస్య అక్కడ కాదు, ఇవాళ జియో టాగింగ్ వచ్చి పడవల యజమాన్యాలు ఎవరు, యజమానులు ఎవరు అనడానికి వారం రోజులు పడుతుందా, 4 రోజులు తప్ప ఒక 4 గంటలు సరిపోతుంది ఎవరు పడవలని చెప్పి. అంటే ఏమైందంటే దీనిలో కూడా రాజకీయం చేశారు. ఒక ఆరోపణ చేసినప్పుడు రుజువులు లేని ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తారంటే దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తుంటారు, దీనికి పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అంటే మాటలు ఎప్పుడు మాటలు తడబడుతుంటాయి కనుక దీన్ని పెంచే ప్రయత్నం చేసి ఏం చేస్తారు, ఇంకా తప్పు చేస్తుంటారు. అటు ఒక అబద్ధానికి మళ్ళీ 10 అబద్ధాలు ఆడాలి. కనుక రాజకీయ నాయకత్వం గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు బురద రాజకీయాలు చేయకండి, ఈ పడవల రాజకీయం కానీ లేకుంటే బుడమేరు కరకట్ట కానీ లేకుంటే లాకుల విషయంలో కానీ కొందరు అవగాహన లేకుండా కూడా మాట్లాడుతున్నారు. యూసెక్లకి టీఎంసీలకు తేడా తెలియని వాళ్ళు ఈ ఇంజనీరింగ్ నిపుణులుగా మాట్లాడుతున్నారు, అది కూడా కరెక్ట్ కాదంటున్నాడు. ఆ పని ఇంజనీర్లు విడిచిపెడదాం, మీరు నేను ఎందుకు మాట్లాడాలి. కనుక ఇవన్నీ చేయకుండా కేవలం రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకుందామని చూస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎవరైనా సరే కాసే చెట్టుకు రాళ్ళు కొడతారు. మొదటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలో ఉంది. ఇవాళ ఈ ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది. కనుక ఇవాళ ఈ ప్రభుత్వం చేయాల్సిన పని వెంటనే ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటికే చాలా చోట్ల కొంత అస్సలు పని జరగలేదని జగన్మోహన్ రెడ్డి అన్న తప్పే, ఇటు మొత్తం జరిగింది అంత బ్రహ్మాండంగా ఉందని అధికార పార్టీ చెప్తుంది, లేకపోతే ప్రభుత్వం చెప్తుంది, ఇది తప్పే అంటున్నారు. ఇప్పటికీ అన్నార్తులు ఉన్నారు, ఇప్పటికీ అల్లమో రామచంద్ర అనే వాళ్ళు ఉన్నారు, విజయవాడ నగరమే కాదు అంతటా. మళ్ళీ ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర వరదలు వస్తున్నాయి, మొదలైంది నీళ్లు, మరి అట్లాగే మొన్నటిదాకా ఇప్పుడు ఏలేరు కాల్వ చూస్తున్నాం మనం. అంటే రాగా రాగా ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడ వరదలు వస్తున్నాయి, కనుక అవి చూడాల్సిన అవసరం ఉంది. ఈ కేవలం రాయలసీ ఈ ఉత్తరాంధ్రకో మనకు మధ్య సర్కారు జిల్లాలకి పరిమితం కాదు. గతంలో మనం చూసి అనంతపురం మునిగిపోయింది, చూసినాం కదా అనంతపురంలో వరదలు ఊహిస్తామా, గతంలో 4 ఏళ్ల క్రితం అనంతపురం మొత్తం వరదలు వచ్చేసినాయి. అంతేందుకు కొండారెడ్డి బురుజు కర్నూలు నడిగడ్డ దాకా నీళ్ళు వచ్చినాయి అప్పుడు చూసాం మనం. అందుకని ఇవన్నీ ముందు ఊహించేటివి కావు కానీ ఇప్పుడు ఊహించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వెంటనే వరద సమయంలో బురద రాజకీయాలు చేయకుండా ప్రజలను ఆదుకునే మొట్టమొదటి పని. ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు, ఒప్పుకోవచ్చు జరిగింది, కానీ ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా కొంత కాపాడగలిగింది. ఆస్తి నష్టం జరిగింది, దాన్ని ఎవరు నివారించలేదు. ఇక ముందు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే పర్మనెంట్ గా సొల్యూషన్ ఆలోచించాలి, దానికి అవసరం నిపుణులతో కమిటీ ఏమయ్యాలి, ఆ కమిటీ ద్వారా చేయాలి. ఉప్పని వచ్చింది అనుకో, దివిసీ ఉప్పని మనం ఏం చేయలేము. సునామీ వచ్చింది మన అంతకు 2000 95 94లో, అప్పుడు దాన్ని కూడా మనం ఏం చేయలేకపోయినాం. అందుకని అవి వేరు, మామూలుగా మానవ తప్పిదంతో లేకుండా ప్రకృతి వైపరీత్యం కొంచెం పెరిగినా కూడా మొత్తం అంతా వరదలు వచ్చే పరిస్థితి తట్టుకోవడానికి మనం మనుషులం కనుక కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకొని చేయాలి. ఆదిమ కాలం నుంచి ఇప్పటిదాకా మనిషి ఎదిగే కొద్దీ అనేక సౌకర్యాలు అనుభవిస్తున్నాడు, ఈ సౌకర్యాలే మనకు ఉరితాడుగా మారకుండా ఉండాలంటే ప్రజల స్వార్థం మానుకోవాలి. అంటే అట్లానే పాలకులేమో దీర్ఘకాల దృష్టితో పోవాలి, అట్లానే ప్రకృతి శాపాన్ని అరికట్టడానికి అవసరమైన చర్యలు చేయడానికి అందరూ కలిసి పనిచేయాలి. అంటే ఎలుకల నిర్మూలన కోసం ఏ రైతు ఆ రైతు తన పొలంలో చేసుకుంటే సాధ్యం కాదు, పక్క ఉన్న ఎలుకలు ఇంటికి వచ్చేస్తాయి. అంటే ఎలుకల నిర్మూలనకు సామూహికంగా అందరు రైతులు సమిష్టిగా వ్యవసాయాన్ని సమిష్టిగా చేసి ఎలుకల నిర్మూలనకు ఎట్లా కృషి చేస్తారో, విపత్తుల నిర్వహణకు ప్రజలు ప్రభుత్వము కలిసికట్టుగా ప్రతిపక్షాలతో సహా కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే ఇక ముందు మళ్ళీ ఇటువంటి విపత్తులు రాకుండా చేసుకోవచ్చు. దాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ వరద సమయంలో బురద రాజకీయాలు చేయకండి, ప్రజలను ఆదుకోండి అని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.